नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लो इटीवला एड्स बारिन पड़े वारी संख्या क्रमक्रमंगा पेरुगुतू उंदी प्रस्तुतानिकी स्वल्पंगा उन्ना राबोये रोजुल्लो ई ओक संख्या पेरिगे अवकाशं उंदनी चेप्पि निपुणुलु अंचना वेस्तू उन्नारु अलागे कोंतमंदी मादक द्रव्यालकु बानिसलवुतू उन्नारु दींतो कुवैट लोनी अम्मायिलु పెళ్లి చేసుకోవాలంటే భయపడుతూ ఉన్నారు మేము పెళ్లి చేసుకోయే వ్యక్తికి ఎయిడ్స్ ఉందా మాదక ద్రవ్యాల అలవాటు ఉందా చేసుకున్న తర్వాత ఇబ్బంది పడాలని చెప్పేసి చాలా మంది కువైటీ అమ్మాయిలు భయపడుతూ ఉన్నారు దీంతో ఇటీవల కాలంలో కువైట్ లో పెళ్లిళ్లు జరిగినప్పుడు పెళ్లికి ముందు హెచ్ఐవి మరియు మాదక ద్రవ్యాల పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ఇద్దరికి ఆడామగ ఇద్దరికి అయితే ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ఇటీవల ఒక కువైటీ అమ్మాయికి పెళ్ళికి ఒక రోజు ముందు మనం చూసుకుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇద్దరికి హెచ్ఐవి పరీక్షలు చేయించుకున్నారు ఆశ్చర్యకరంగా 21 ఏళ్ల కువైటీ యువతికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని చెప్పి ఆయొక్క టెస్టులు చేసిన డాక్టర్ వెల్లడించాడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత నేను షాక్ గురయ్యానని చెప్పేసి అలాగే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు తెలిపినప్పుడు కూడా ఆయొక్క కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారని చెప్పి మా అమ్మాయి ఎక్కడ బయటికి పోదు ఎక్కడికి పోదు హెచ్ఐవి పాజిటివ్ ఎలా వచ్చిందని చెప్పి మళ్ళా పరీక్షలు నిర్వహించడం జరిగింది ఆయొక్క పరీక్షల్లో కూడా పాజిటివ్ రావడంతో ఆయొక్క కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు అలాగే ఈ విషయం తెలుసుకున్న ఆయొక్క అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయొక్క అబ్బాయి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పేసి పెళ్లి తర్వాత ఈ విషయం తెలిసింటే ఏం చేసి ఉండేవారని చెప్పి నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ లో 40,000 నుంచి 50,000 మంది మాదక ద్రవ్యాల బానిసలు ఉన్నారు అలాగే చాలా మంది అక్రమ సంబంధాలు గాని లేకపోతే ఈ యొక్క మాదక ద్రవ్యాలు వాడుతూ ఉన్నప్పుడు చాలా మంది సూదులు వేసుకుంటారు కదా ఆ యొక్క సూదుల ద్వారా కూడా హెచ్ఐవి వచ్చే ప్రమాదం ఉందని చెప్పి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు మరి ఈ యొక్క అమ్మాయికి హెచ్ఐవి పాజిటివ్ ఎలా వచ్చిందని చెప్పి డాక్టర్లు అయితే మరిన్ని పరీక్షలు చేస్తూ ఉన్నారు ఆ అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు మనం చూసుకుంటే మా యొక్క అమ్మాయి మంచిదని చెప్పేసి అలాగే ఆ అమ్మాయి బయటికి కూడా పోదని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు మరి ఏ విషయం తెలియాల్సి ఉంది ఆ యొక్క డాక్టరు సోషల్ మీడియాలోకి వచ్చి ఆశ్చర్యకరంగా 21 ఏళ్ల కువైట్ యువతికి ఇలా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని చెప్పి సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో చాలా మంది ఆ యొక్క డాక్టర్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అలాగే పేషెంట్ల వివరాలు రోగుల వివరాలు ఏవైతే ఉన్నాయో గోప్యంగా ఉంచవలసిన డాక్టర్ కూడా ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి తెలపడం చాలా బాధాకరమని చెప్పేసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.